కిషోర్ పరవలేదు విజ్జు రెండు నెలల్లో వాంతులు ఆగిపోయాయి నాని గడు మాత్రం నా దుంప తెంచాడు ఫస్ట్ నాలుగు నెలలు కడుపంతా తెమిలి తెమిలి వాంతులు పేగలు బయటికి వచ్చేస్తాయేమో అనిపించేది నాలుగు నుంచి ఆరు వరకు ఏమైంది వాంతులతో పాటు తలకొడ తిరగడం మొదలైంది ఆ తర్వాత ఆరు నుంచి ఎనిమిది వరకు తల తిరగడంతో పాటు వైద్యం కూడా మొదలైంది ఎనిమిది నుంచి పది వరకు ఇదే పరిస్థితి పది నిండా డెలివరీ రాలేదు నేను బయటికి రానని లోపలే కూర్చున్నాడు నానిగడు తుంగరాస్ రెండు రోజులు చాలా అవస్థపడిపోయాను కంటి మీద కునుకేలేదు నడవలేను కూర్చోలేను పడుకోలేను ఆ రెండు రోజులు చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టే విజ్జు